హైదరాబాద్ లోని రాజ్పాకల నివాసం వద్ద పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. దీనిపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు బిఆర్ఎస్ నేత రాకేష్. రాకేష్ గారు చెప్పండి, పోలీసుల తీరు చూస్తుంటే అంటే బిఆర్ఎస్ నేతలను 15 మందిని అరెస్ట్ చేశారు, ఒక ఎమ్మెల్యేను వివేకానందను ఎంతో దౌర్జన్యంగా తీసుకెళ్తూ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారు, ఎందుకు పోలీసులు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? కంప్లీట్ గా ఈ రోజు ఒక దిక్కు పోలీసులను వేధిస్తూనే ఏఆర్ పోలీ వాళ్ళు ఎవరైతున్నారో స్పెషల్ పోలీసులను వేధిస్తూనే వాళ్ళను కూడా అదే విధంగా ఈరోజు పౌర హక్కులను కాళ్ళ రాస్తున్నారు. ఉద్యోగులకు హక్కులు లేవు, ప్రజలకు హక్కులు లేవు, ఏ పార్టీ కార్యకర్తలకు కూడా హక్కులు లేవు, ఎవరికి హక్కులు లేకుండా కాళ్ళు రాస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము వెళ్ళింది అక్కడ, మేము నిజంగానే ఏదైనా డ్రగ్స్ ఐడెంటిఫై చేసి ఉంటే, మీరు ఏదైనా చేసి ఉంటే, మేము మిమ్మల్ని సర్చ్ చేయకుండా అబ్జెక్షన్ చేసి ఉంటే మీరు తప్పకుండా మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి అక్రమంగా ప్రవేశించి ఈరోజు మేము పోతున్నటువంటి, మేము అక్కడ పోతున్న వాళ్ళం కూడా కాదు, మేము అక్కడ ఏం లేదు, అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఏదైతే పోలీసు వాళ్ళు అక్కడ మొత్తం భారీ ఎందుకు వచ్చారని చెప్పేసి మేము కూడా పార్టీ కార్యకర్తలుగా ప్రశ్నించడానికి పోయినాం. అక్కడ జరిగినటువంటి అక్కడ మేము చేరుకున్నది ఎందుకంటే అక్కడ మా గౌరవ అధ్యక్షుడు వర్కింగ్ సెక్రటరీ కేటీఆర్ గారు ఉంటారు కాబట్టి అక్కడ చేరుకోవడం జరిగింది. మమ్మల్ని కావచ్చు, అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యే వివేకానందని కావచ్చు, లేదా ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ ని కావచ్చు, లేదా ఘోషం మాలించార్జ్ ఆశీష్ యాదవ్ కావచ్చు, మిగతా మా మిత్రులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది, బిహెచ్ఎల్ పోలీస్ స్టేషన్ కు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేయమని డైరెక్ట్ గా సీఎంఓ నుంచి అది ఆదేశాలు రావడంతో వాళ్ళంతా కూడా, పోలీసు వాళ్ళంతా కూడా మమ్మల్ని లోపడిపోతారని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పౌర హక్కులను కాళ్ళు రాసేటువంటి హక్కు ఏ ప్రభుత్వానికి కూడా లేదు, తప్పకుండా రాబోయే కాలంలో ప్రజల చేతిలో సరైనటువంటి గుణపాఠం జరపడం జరుగుతుంది. రాకేష్ గారు చెప్పండి, ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అక్కడ ఒక ఇష్యూ లేదు, ఏం లేదు, కానీ సామాన్య ప్రజల్ని ఏదో క్రియేట్ చేసి అక్కడ ఏదో జరిగింది అన్నట్టు సిచ్యువేషన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా చూస్తాం? మీకు ఒకటే గుర్తుపెట్టు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే కొరియా నుంచి చెప్పిండో మేము రాగానే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామని ప్రకటించారు, వాళ్ళు దిగంగానే ఆ డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. వాళ్ళ దగ్గర నిజంగా కూడా ఏదైనా ఉంటే మీకు తెలుసు, ఏదో ఒక విధంగా అయితే లేకపోతే ఫోన్ ట్యాపింగ్, లేకపోతే విద్యుత్ కొనుగోలు, లేకపోతే ఇంకేదో అక్రమంగా మా నాయకుల మీద అక్రమ సంబంధాలు అంటకట్టడం, లేకపోతే అక్రమంగా కేసులు పెట్టడం. నిజంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలకు ఒక ఫ్యామిలీ కిట్ ఫ్యాక్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంటే దాన్ని రేవ్ పార్టీ లెక్క, రేవ్ పార్టీకి నిజంగా కూడా దానికి అర్థం చేస్తా ఎవరైతే ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా అక్రమ అరెస్టులుగా కొనసాగుతున్నాయండి. రాకేష్ గారు, అంటే రీసెంట్ గా పొంగులేటి శ్రీనివాస్ ఇంటి దగ్గర ఈడీ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇంత ఇష్యూ మనం ఎక్కడ చూడలేదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు చూస్తుంటే అక్కడ ఏ ఇష్యూ లేని దాన్ని వాళ్ళు పెద్దగా పోలీసుల ఈ ఓవర్ యాక్షన్, ఈ దౌర్జన్యం చూస్తుంటే ఏదో క్రియేట్ చేసి వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. దీనిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటే చెప్తున్నా మేడం, ఇక్కడ కంప్లీట్ గా వాంటెడ్లీ సీఎంఓ నుంచి ఆపరేట్ జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి కుట్రపూరితమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా సర్వీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి ఎక్కారు కాబట్టి ఆ ఇష్యూను సైడ్లైజ్ చేయడానికి ఏదో ఒక విధంగా ఇష్యూను పక్కదారి పట్టుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇది. రాకేష్ గారు, అంటే చెప్పండి, మొత్తం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రేవంత్ సర్కార్ పై ప్రజల్లో నమ్మకం మొత్తం కోల్పోయింది. అయితే ఒక పక్క ప్రజలందరూ ఈ మన బిఆర్ఎస్ కేటీఆర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు, కేటీఆర్ ప్రతి ఇష్యూలో స్పందిస్తున్నారు, కాబట్టి వాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకువస్తున్నారని మనకు ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. దీనిపై ఏమంటారు మీరు? ఒకటే మేడం, కేటీఆర్ లక్ష్యంగా జరుగుతున్నటువంటి రాజకీయ దాడులు కావచ్చు, ఈ రాజకీయమైనటువంటి కుట్రలు కావచ్చు, వీటన్నింటి తప్పకుండా రాబోయే కాలంలో మేము బిఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా తిప్పికొట్టడం జరుగుతుంది. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తలవంచేది లేదు, తప్పకుండా ప్రజల హక్కుల గురించి నిరంతరం కేటీఆర్ గారు పోరాటం చేస్తూనే ఉంటారు. ఆయన పోరాటంలో మేము నిరంతరం భాగస్వాములు అయితే ఉంటాం. తెలంగాణ ఉద్యమ కాలంలో మాకు అరెస్టులు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. ఈ రోజు కూడా ఏ అరెస్ట్ కూడా భయపడేది లేదు, వెనుకాడేది లేదు, తప్పకుండా కేటీఆర్ కు అండగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రైట్, రాకేష్ గారు మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.